టాలీవుడ్ లో స్టార్ హీరోలందరూ సెలబ్రిటీలుగా మాత్రమే కాకుండా వారి విలాసవంతమైన జీవితం, ప్రత్యేకంగా కార్ల కలెక్షన్స్ తో కూడా ప్రసిద్ధి చెందారు. ఈ రోజు మనం ప్రముఖ హీరోల యొక్క కార్ కలెక్షన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇది వీరి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ని, అలాగే లైఫ్ స్టైల్ ని మరియు వాళ్ళ యొక్క టేస్ట్ ఏంటి అనేది కూడా చూపిస్తుంది. ఇకపోతే ప్రముఖ టాలీవుడ్ నటుడు చిరంజీవి గారు సినీ ఇండస్ట్రీలో అనేక విజయాలను సాధించిన ఒక దిగ్గజం. ఆయన నటనతో అభిమానుల గుండెల్లో ప్రస్థానం సృష్టించిన చిరంజీవి గారు అయ్యారు. వ్యక్తిగత జీవితం కూడా ఆ స్థాయిలో ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన కార్ల కలెక్షన్ కూడా ఆయన ప్రతిష్టను చూపిస్తుంది. ఈ రోజు మనం చిరంజీవి గారి యొక్క విలాసవంతమైన కార్ల గురించి తెలుసుకుందాం. అయితే చిరంజీవి గారి దగ్గర ఉన్న విలాసవంతమైన కార్ల కలెక్షన్స్ చూసుకుంటే అందులో ఫస్ట్ది రోల్స్ రాయల్స్ ఫ్యాంటమ్, చిరంజీవి కలెక్షన్స్ లోని అత్యంత ఖరీదైన కారు. దీని ధర సుమారు 10 నుంచి 11 కోట్ల వరకు ఉంటుంది. ఇక వీటి యొక్క ఫీచర్స్ అలాగే స్పెషాలిటీస్ గురించి చూసుకుంటే 6.8 లీటర్స్ V12 ఇంజన్ తో 460 BHP శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇలాంటి కార్లు చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి. అది కూడా మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీస్ దగ్గర మాత్రమే ఉంటాయి. అలాంటిది మన చిరంజీవి గారి దగ్గర ఉంది. అలాగే టయోటా ల్యాండ్ క్రూజర్ 4th జనరేషన్, వీటిలో ఒకటి ఆయన తన స్వంతంగా తప్పించుకున్నారు, మరొకటి రామ్ చరణ్ గారు అంటే రామ్ చరణ్ ఫాదర్ కి గిఫ్ట్ గా ఇవ్వడం కూడా జరిగింది. తాజాగా దాని ధర వచ్చేసి 1.5 కోటి. ఇక రేంజ్ రోవర్ వాగ్, చిరంజీవి గారి కలెక్షన్స్ లోని ఓ సరికొత్త SUV. దీని ధర సుమారు 1 కోటి రూపాయల వరకు ఉంటుంది. ఇక రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఇది రేంజ్ రోవర్ కంపెనీ అత్యంత ఖరీదైన మోడల్ అని చెప్పొచ్చు. దీని ధర 2.75 కోట్లు, అంటే 2.75 కోట్ల అనమాట. ఇది 5 లీటర్ల V8 ఇంజన్ తో వస్తుంది. ఈ కార్లలో ఎక్కువగా 1111 రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. ఇది చిరంజీవి గారి ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనకు 1111 అంటే చాలా ఇష్టం కాబట్టి అలా నంబర్ ఉండేలాగా చూసుకుంటారు. ఇకపోతే పాన్ ఇండియా స్టార్ వచ్చేసి ప్రభాస్. ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువగా మాట్లాడతాడు, ఎక్కువగా సక్సెస్ ని సాధిస్తూ ముందుకు వెళ్తున్న ఏకైక హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది మన ప్రభాస్. ఆయనకు ఫుడ్ అన్నా చాలా ఇష్టం, కార్స్ అన్నా చాలా ఇష్టం. ఈ మధ్య కల్కి 2898 AD సినిమాతో బుజ్జితో కనిపించిన ప్రభాస్ ఇకపోతే కార్స్ విషయంలో లాంబోర్గిని అవెంటడార్ ఎక్స్ట్రోడర్స్, ఈ ధర వచ్చేసి సుమారు 6 కోట్ల రూపాయలు. ఇది 6.5 లీటర్ V12 ఇంజిన్ తో 770 PS పవర్ అలాగే 720 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఆయన కలెక్షన్స్ లో ఉన్న ఒక పవర్ఫుల్ మరియు స్టైలిష్ కార్ రోల్స్ రాయల్స్ ఫ్యాంటమ్, దీని ధర వచ్చేసి 8 నుంచి 9 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇక 6.7 లీటర్స్ V12 ఇంజిన్ తో లగ్జరీకి ప్రతీకగా, అంతేకాకుండా ఇది 460 PS పవర్ మరియు 720 Nm టార్క్ అందిస్తుంది. అలాగే జాగ్వార్ XJ, దీని ధర వచ్చేసి సుమారు 1.5 కోటి. ఇక అంతేకాకుండా 3-liter V6 డీజిల్ ఇంజిన్ తో 275 PS పవర్ మరియు 600 Nm టార్క్ కలిగిన ఈ కార్ అతని మొదటి లగ్జరీ కొనుగోలు అని చెప్పొచ్చు. ఇక రేంజ్ రోవర్, ఇది దాదాపు 2 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. 4.4 లీటర్ డీజిల్ V8 ఇంజిన్ తో సూపర్ లగ్జరీ SUV అని చెప్పొచ్చు. ఇక BMW X5, దీని ధర దాదాపు 80 లక్షలుగా ఉంటుంది. ఇది ప్రీమియం SUV, 3-liter డీజిల్ ఇంజిన్ తో 255 PS పవర్ అందిస్తుంది. ఈ కార్లన్నీ అతని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ విలాసవంతమైన మరియు అధునాతనమైన అనుభూతిని అందిస్తాయి. మహేష్ బాబు గారి దగ్గర గ్యారేజ్ లో అద్భుతమైన లగ్జరీ కార్ల కలెక్షన్స్ ఉన్నాయి. స్పెషల్ గా వానిటీ కార్ కూడా ఉంది. మహేష్ బాబు గారు ఎంత స్టైలిష్ గా ఉంటారో అంతే స్టైలిష్ గా కార్లను కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాంటి కార్ కలెక్షన్స్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. మొదటగా రేంజ్ రోవర్ SUV. ఇటీవల కొనుగోలు చేసిన ఈ లగ్జరీ SUV ధర 4 కోట్ల రూపాయలు పైగే. ఇక ఇది అత్యంత ఖరీదైన ఫీచర్లతో వస్తుంది. వీటిలో మెరిడియన్ సౌండ్ సిస్టమ్, పెద్ద డిస్ప్లేలు, అలాగే హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక లాంబోర్గిని గలార్డో, ప్రఖ్యాత స్పోర్ట్స్ కార్ ధర 2.8 కోట్లు, అంటే 2.80 కోట్లు. ఇది 550 BHP పవర్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక అంతేకాకుండా టయోటా ల్యాండ్ క్రూజర్ V8,
ఈ 7-సీటర్ ఎస్యూవీ ధర 50 లక్షలు. ఇది చాలా శక్తివంతమైన ఇంజిన్తో ఉంది. అంతేకాకుండా మెర్సిడీస్ బెంజ్ ఎస్ క్లాస్ అలాగే జిఎల్ క్లాస్ ఎస్యూవీస్ వీటి ధరలు దాదాపు 1 కోటి రూపాయల పైనే ఉండగా ప్రత్యేకమైన లగ్జరీ అలాగే పనితీరును కూడా ప్రసిద్ధి చెందాయి. ఇక ఆడి ఈ-ట్రోన్, ఇది పూర్తి ఎలక్ట్రిక్ ఎస్యూవీ. దీని ధర వచ్చేసి 20 లక్షల రూపాయలు. ఇది 308 HP పవర్, 540 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక BMW 730 LD, ఈ లగ్జరీ సెడాన్ ధర వచ్చేసి 130 లక్షలు. ఇది డీజిల్ వెర్షన్ లో అందుబాటులో ఉంది. ఇక అంతేకాకుండా ఆయన దగ్గర ఉన్న స్పెషల్ వ్యానిటీ వ్యాన్ కూడా ఉంది. ఈ స్పెషల్ వ్యానిటీ వ్యాన్ 9 కోట్ల రూపాయల విలువ కలిగి ఉంది. ఇది ఫిల్మ్ షూట్స్ కోసం లగ్జరీ ఫీచర్లతో చాలా అంటే చాలా స్టైలిష్ గా డిజైన్ చేసుకున్నారు తన వ్యానిటీ కార్ ని. ఇక మహేష్ బాబు గారి గ్యారేజ్ లో ఉన్న కార్లు ఆయన లగ్జరీ యొక్క లైఫ్ స్టైల్ ని మనకు రిప్రజెంట్ చేస్తాయి. రవితేజ గారు సినిమాల్లో రావడానికి ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎంతో శ్రమపడ్డ ఏకైక వ్యక్తి, తన కాళ్ల మీద నిలబడి నిరూపించుకున్న వ్యక్తి రవితేజ గారు. చిరంజీవి గారి తర్వాతే రవితేజ గారు అంతగా సెల్ఫ్ గా తనల్ని తను మోటివేట్ చేసుకుంటూ ముందుకు వచ్చారు స్క్రీన్ మీదకి అని చెప్పొచ్చు. ఇక రవితేజ గారి వద్ద ఉన్న కార్ కలెక్షన్స్ లో లగ్జరీ వాహనాలు ఉన్నాయి. ఆయన గరేజ్ లో ఉన్న కొన్ని కార్ కలెక్షన్స్ పేర్లు చూసుకుంటే మెర్సిడీస్ బెంజ్ ఎస్ క్లాస్, ఇది సుమారుగా 1.7 కోటి అంటే 1.7 crores నుంచి 2 కోట్ల వరకు ఉంటుంది. దాదాపు 1.7 కోటి నుంచి 2 కోట్ల వరకు ఉంటుంది. ఇక BMW M6, ఇది సుమారు 1.8 కోటి ఉండొచ్చు. ఇక ఆడి Q7 సుమారుగా 90 లక్షల వరకు ఉంటుంది. ఇక రేంజ్ రోవర్ EVQ, ఇది సుమారుగా 72 లక్షల వరకు ఉంటుంది. ఇక వైడ్ ఆటో 3EV, ఈ తరహా ఎలక్ట్రిక్ కారు ధర వచ్చేసి 35 లక్షలుగా పలుకుతోంది. ఇక రవితేజ గారు ఇటీవలే తన కొత్త BYD ఆటో 3 కోసం ఫ్యాన్సీ నంబర్ పొందడానికి ఆయన ఎంతో ఇష్టపడి ఈ నంబర్ ని వేయించుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఆ నంబర్ వచ్చేసి 17,000 ఆ నంబర్ కోసం అతను వెచ్చించినట్టు తెలుస్తోంది. ఇకపోతే అక్కినేని నాగార్జున గారు, నాగార్జున గారి వారసత్వంగా ఇండస్ట్రీలో ఉన్న తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని నటనతో చాలా మందిని ఆకట్టుకున్నారు నాగార్జున గారు. ఇండస్ట్రీలోనే మన్మధుడుగా నిలిచి చాలా మంది అమ్మాయిల మనసు దోచుకున్నాడు. అలాగే కార్ కలెక్షన్స్ కూడా ఉంది. ఇక అందులో మొదటిది BMW 750 Li. ఈ కార్ ధర వచ్చేసి 1.40 కోటి దాదాపుగా, అంటే 1.40 కోటి నుంచి 2.50 కోట్ల వరకు ఉంటుంది. అంటే ఈ మధ్యనే ఆ రేట్ అనేది ఉంటుంది. ఇక ఆడి A7 వచ్చేసి ఇది 90 లక్షల ధర ఉన్నట్టు, ఇది ఒక లగ్జరీ సెడాన్ అని కూడా చెప్పొచ్చు. ఇక అంతేకాకుండా BMW M6, ఇది ఒక స్పోర్ట్స్ కార్. దీని ధర వచ్చేసి 1.80 కోటి వరకు ఉంటుంది. ఇక అంతేకాకుండా మెర్సిడీస్ బెంజ్ S450, ఈ లగ్జరీ కార్ ధర వచ్చేసి 2.20 కోట్ల వరకు ఉండొచ్చు. ఇక రేంజ్ రోవర్ వోగ్, ఇది SUV ధర అని చెప్పొచ్చు. సో ఈ SUV ధర వచ్చేసి 2 కోట్ల రూపాయలు. ఇక టయోటా వెల్ఫైర్, ఒక మేరొచ్చిన MPV ఇది అని చెప్పొచ్చు. దీని ధర వచ్చేసి 80 లక్షల వరకు ఉంటుంది దాదాపు. ఇక నిసాన్ GTR, ఇది ఒక పవర్ఫుల్ స్పోర్ట్స్ కార్ అని చెప్పొచ్చు. దీని ధర వచ్చేసి దాదాపు 2 కోట్ల వరకు ఉంటుంది. ఇవి నాగార్జున గారి విలాసవంతమైన కార్ కలెక్షన్స్ లో ఉన్న ముఖ్యమైన కార్లు అని చెప్పొచ్చు. సో టాలీవుడ్ లో స్టార్ హీరోలందరికో, ముఖ్యంగా వీరందరి దగ్గర ఉన్న కార్లలో మీ ఫేవరెట్ కార్ ఏంటి, అలాగే మీ ఫేవరెట్ హీరో ఇందులో ఉంటే ఆ హీరో ఎవరు, అందులో మీ ఫేవరెట్ కార్ ఏంటి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.